Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ రెండు ఉంగరాలు పవన్ జాతకాన్ని మార్చేస్తాయా? చాలా మంది తమ చేతికి కొన్ని ఉంగరాలు ధరిస్తే తమ జాతకం మారిపోతుందని నమ్ముతూ ఉంటారు. ఎక్కువగా ఈ ఉంగరాలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది, అన్ని విధాలా కలిసి వస్తుందని భావిస్తారు. ఇలా ఎక్కువగా నమ్మే వారిలో రాజకీయ నాయకులే ముందుంటారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేరిపోయారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన పవన్ కళ్యాణ్ తాజాగా తన చేతికి రెండు ఆకర్షణీయమైన ఉంగరాలు ధరించి కనిపించారు. దీంతో ఈ ఉంగరాలపై అటు సినిమా ఇటు రాజకీయ పరంగానూ చర్చ జరుగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వచ్చిన తరువాత నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్లతో కలిసి మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన చేతి వేళకు ఉన్న ఉంగరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రెండు ఉంగరాలలో ఒకటి నాగబంధం, మరొకటి కూర్మ అవతారం కావడం విశేషం. ఈ రెండు బంగారు ఉంగరాలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి. కాగా ఈ ఉంగరాలు ధరిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే నాగబంధం, కూర్మ అవతారం ఉంగరాలకు మంచి విశిష్టత ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ప్రయోజనాలు కలుగుతాయని కూడా అంటున్నారు. నాగబంధం ఉంగరం విషయానికి వస్తే, నాగుపాము ఆకారంలో ఉండే నాగబంధం ఉంగరం వల్ల అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, అనుకోని విపత్తులు గండాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఎలాంటి దుష్టశక్తులు మనపై పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక రాహు కేతు దోషాలు, నరదిష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఎవరు పడితే వాళ్ళు నాగబంధం ఉంగరాలు ధరించకూడదని, జ్యోతిష్యం ఆధారంగానే ధరించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక కూర్మ అవతారం ఉంగరం ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ఉంగరం ధరించడం వల్ల అధికార ధనయోగం సిద్ధిస్తుందనేది విశ్వాసం. అధికార యోగం రావాలంటే దైవబలం కావాలని ఆకాంక్షించేవారు ఇలాంటి కూర్మ అవతారం ఉంగరాలు ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. ఎలాంటి దోషాలు లేకుండా అధికార యోగం కోరుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ రెండు విశిష్టమైన ఉంగరాలు ధరించి ఉంటారని పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అసలు విషయం తేలిపోయే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.